वेलकम टू लिल्ली किचन मनो ब्रेड रोस्ट एला तैयार चेयालो चूसी चेसी नेर्चुकुंदामंडी इदी चाला सिंपल क्विक गा अयिपोतुंदी स्नैक अनेदी वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी नच्चिते मीरु सब्सक्राइब चेसी बेल क्लिक चेसी लाइक चेसी शेर चेसी कामेंट तेलियपर्चंडी मुंदु मनकु ब्रेड उंटदि कदा इदी पिल्ललु ई विधंगा तिनलेरु काबट्टि मनं ई विधंगा कट चेसुकोनि पक्कन पेट्टेसुकुंदामंडी मनकु नच्चिन षेप्स लो ब्रेड नि कट चेसुकोनि स्टव वेलिगिंचुकोनि పెనం పెట్టుకుందాము పెనం కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేస్తున్నానండి నెయ్యి అనేది ఆప్షనే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను నెయ్యి వేసాను కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ పెనం మీద మనం ఈ నెయ్యిని చక్కగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఈ విధంగా బ్రష్ తోటి అన్ని అంటే అన్ని వైపులా మనకి బ్రెడ్ అనేది చక్కగా రోస్ట్ అవుతుంది ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ అన్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఈ రోస్ట్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోగా ఉండాలి మీడియం గా కూడా ఉండకూడదు ఎందుకంటే అన్ని ఈవెన్ గా ఫ్రై అవ్వాలి కాబట్టి చూడండి నేను మరలా కొంచెం లైట్ గా నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే టు సైడ్స్ రోస్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం వీటిని కిందంతా కింద వైపు బాగా ఫ్రై అయి ఉంటుంది ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే వెంట వెంటనే ఇలా తిప్పుతూ ఉంటే కరెక్ట్గా ఫ్రై అవుతుంది లేదంటే మాడిపోతాయి ఎక్కువ మాడకూడదండి కొంచెం లైట్గా ఫ్రై అంటే బ్రౌన్ కలర్ చేంజ్ అయితే చాలు చక్కగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇవి ఈ విధంగా చేసి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి పెడితే చాలా చక్కగా తినేస్తారు ఈ కొంచెం అంటే 50% ఫ్రై అయిన తర్వాత మనం షుగరు వేయాలన్నమాట లైట్గా షుగర్ చల్లాలి తీగా ఉంటే పిల్లలు తినేస్తారు కదా చక్కగా ఇప్పుడు మరలా మనం పైకి కిందకి చక్కెర వేసిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత పైకి కిందకి మళ్ళీ రోస్ట్ చేయాలి అప్పుడు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఈ రైనీ సీజన్ అంటే వర్షాకాలంలో వింటర్ సీజన్లో ఈ విధంగా ఏమీ ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా చేసుకొని స్నాక్స్ తినేసేస్తే చాలా హ్యాపీగా పిల్లలు తినేస్తారు చాలా టేస్టీగా తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది స్నాక్ అనేది వేడి వేడిగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం తీసేసి పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి అయిపోయింది ఈ స్నాక్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా అక్కడక్కడ మాడింది అని అనిపిస్తే అది ఏమి కాదు అట్లా లైట్ లైట్గా అక్కడక్కడ మాడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూమ్ తెలియపరచండి